నా అనుకున్న వాళ్ళు కూడా ఇలా వ్యవహరించడం చాలా బాధగా ఉంది ఇవన్నీ చూస్తుంటే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానని ఆవేదన కలుగుతుంది రాజకీయాల్లోకి వచ్చిన కోట్ల మంది పేదల జీవితాలు వెలుగులు నింపుదాం అనుకున్నా కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయాలు వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపిస్తుంది ప్రభుత్వంపై ఇటీవల కాలంలో తీవ్ర అసంతృప్తి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరిని కొద్ది రోజుల క్రితం పిలిపించుకుని మాట్లాడిన సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారట జగన్ నోట హిమాలయాలు రాజకీయ సన్యాసం వంటి విన్న సదరు ఎమ్మెల్యేకు మోర్చు వచ్చినంత పనైంది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన నటను చూసిన వారు ఎవరైనా ఇకపైన ఆయనను ఆస్కార్ అవార్డుకి ప్రతిపాదించాలని అనిపించక మానదు హెలికాప్టర్ ప్రమాదంలో మన్నించిన తండ్రి రాజశేఖర రెడ్డి భౌతికకాయ కూడా లభించక ముందే చితిమంటలు పూర్తిగా ఆరకుండానే ముఖ్యమంత్రి పదవి కోసం అర్హులు జాచిన జగన్మోహన్ రెడ్డి నోటి వెంట రాజకీయాలంటే విరక్తి కలుగుతుంది హిమాలయాలకు వెళ్ళిపోతాను వంటి మాటలు అంటే ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి విశాఖ ఎయిర్పోర్ట్లో తనను కోడికత్తితో గీసినప్పుడు బీతావాహం చెందినట్టుగా జగన్ ప్రదర్శించిన నటనను అప్పుడు తెలుసుకోలేకపోయారు సొంత ఇంటిలోనే సొంత బాబాయ్ వివేకానందరెడ్డిని గొడ్డలతో నరికి చంపినప్పుడు ఆయన ప్రదర్శించిన నటన అనితర సాధ్యం కాదా గొడ్డలతో నరకడం వల్ల వివేకానందరెడ్డి చిద్రమై చనిపోయినప్పటికీ ఆయన గుండెపోటుతో చనిపోయారని కొన్ని గంటల పాటు రాష్ట్ర ప్రజలు నమ్మించగలిగిన జగన్ అనుకో నటనా చాతుర్యాన్ని తక్కువగా అంచనా వేయగలమా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టును కూడా ఆశ్రయించిన వాళ్ళు ఇప్పుడు అధికారంలో కూర్చుని తమ తమ భేదం లేకుండా అందరి ఫోన్లను దొంగతనంగా వింటూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు ఎందుకుంటుంది మాకు ఇంకేం పని లేదా అని బొకాయించడం బొకాయించగలగటం అంటే ఆషామాషి నటన కాదు కదా ఇరికిస్తే బంపర్ ఆఫర్ కొంతకాలం క్రితం విరమణ చేసిన ఒక అధికారిని పిలిపించుకుని చంద్రబాబు లొకేషన్ కేసుల్లో ఇరికించడానికి క్లూసిస్తే మీకు మంచి పోస్టింగ్ ఇస్తామని ఆఫర్ చేసి కూడా ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే విరక్తి కలుగుతుందని జగన్ చెప్పగలుగుతున్నారంటే ఆయన ఆస్కార్కి మించిన అవార్డు ఉంటే దానికి నామినేట్ చేయాలని అనిపించకుండా ఉంటుందా జరిగిందేదో జరిగిపోయిందండి సీబీఐ అధికారుల వద్దకు వెళ్లే ముందు ఎంపీ వినాయకరెడ్డి ప్రత్యేకంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మను ఎందుకు కలిశారో చెప్పమంటే ఆమె మాత్రం చెప్పరు విజయమ్మను అవినాష్ రెడ్డి కలిసిన సమయంలోనే ముఖ్యమంత్రి సతీమణి భారతి తల్లి ప్రత్యేకంగా విజయమ్మకు ఫోన్ చేయడం నిజం కాదని చెప్పగలరా జరిగిందేదో జరిగిపోయింది ఎక్కడైనా అవినాష్ రెడ్డిని వదిలేయమని డాక్టర్ సునీతారెడ్డికి నచ్చ చెప్పాల్సింది విజయమ్మను భారతి రెడ్డి తల్లి అభ్యర్థించారంటే కాదనగలరా హత్యకురేని వివేకానందరెడ్డికి కంటే హత్య వెనక ప్రధాన సూత్రధారిని నేను ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని వెనకేసుకురావడంలోని మర్మాన్ని జనం గుర్తించలేనంతగా అద్భుత నటన ప్రదర్శిస్తున్న జగన్ ఆస్కార్ అవార్డుకు ప్రతిపాదించాలనుకోవడం తప్ప చాలా మంచి ఎడిటోరియల్ కాలం కాకపోతే అందులో ఒక పెద్ద దోషాలు ఏముంటాయంటే నిన్న ఇది రెడ్డి ఎడిటోరియల్ కాలంలో అనుకుంటా ఈయనే సొంతంగానే చెప్పేశారు నాకు జగన్కి దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం మేమిద్దరం కలవము అన్నటువంటిది ఈయన ఏమన్నా రాజకీయ నాయకుడే ఈయనను జగన్ కలవడానికి లేదు కానీ ఈ నిజంగా రాజకీయ నాయకుడే జర్నలిస్ట్ అనేటువంటిది ఒక ముసుగు మాత్రమే నిజంగా తెలుగుదేశం పార్టీలో టికెట్లు ఇప్పించే కార్యక్రమం తద్వారా లభించేటువంటి ఆదాయం కాస్త అదే సందర్భంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తే వెల్ సెటిల్డ్ అయినటువంటిది కాబట్టి మరికొంతకాలం పాటు అధికారంలో ఉంటే మరో రెండు మూడు తరాలకు సరిపడా సంపాదించుకోగలుగుతారు దీనికి సంబంధించినటువంటి బాధ ఆయనలో ఉంటూ ఉంటుంది సరే అది దాన్ని ఏమంటారు అన్నం పెట్టిన వాళ్ళకి న్యాయం చేయడం అన్నటువంటిది ఖచ్చితంగా ఆయన చేస్తూ ఉన్నారు అది కృతజ్ఞత నిరూపించుకుంటూ ఉంటారనమాట ఆయన ఆ కృతజ్ఞత జగన్ నుంచి ఆశిస్తూ ఉంటారు అది విచిత్రం జగన్ ఎట్లా ఉండాలో ఏం డిసైడ్ చేస్తుంటాడు నెంబర్ వన్ రెండోది ఎవరో ఒక ఎమ్మెల్యే దగ్గర జగన్ అన్న మాటలు ఆ ఎమ్మెల్యే వచ్చి ఈయనకి చెప్పాడా జగన్ వచ్చి ఈయనకి చెప్పాడా లేకపోతే ఆ బాత్రూంలో ఏమైనా నేను కూర్చుని ఉంటున్నాడా లేదా ఆ లోపల ఏమైనా బగ్గు పెట్టాడా ఆయన ఆయన వచ్చి ఈయనకి చెప్తున్నాడా ఇది ఒకటి ఇంకోటి ఆయన శంకరగిరి మాన్యాలకు పోయే మనిషి అయితే తీసుకెళ్ళి పదహారు నెలలు జైల్లో పడేసినప్పుడే శంకర్గిరి మాన్యాలు పట్టుకుని పోవాలి లేదా వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళను పట్టుకోవాలి అట్టంటోడు ఆఫ్టర్ ఆల్ ఓ రెడ్డి మాట్లాడితే దానికి కంగారు పడిపోయేది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోయి రోజు అసెంబ్లీలో అమ్మ నా బూతులు తిడతంటే చేయినటువంటి వాడు ఇవాళ వచ్చేసి అర్జెంట్ కోటన్ రెడ్డి మాటలకు వెళ్ళిపోదాం మనం అనుకుంటాడా కాస్త కామన్ సెన్స్ అట్లాంటిది ఆలోచించేటప్పుడు అంటే జనంలో నిజమని నమ్మించే ప్రయత్నం అన ఇప్పుడు దీంట్లో ఏంటి త్రివిక్రమ్ కథలాగా చక్కగా అల్లేస్తాడనమాట ఈ అల్లేసిన దాన్ని నమ్మేసేసి జనం అయ్యో నిజమే అట్లా అయిపోయిందంటే జగన్ వణికిపోతున్నాడంట బాధపడిపోతున్నాడంట అనుకోవాలి అట్లాగే ఎవడో ఒక ఆఫీసర్ని పిలిచి తెలుగుదేశం పార్టీ హయాంలో డబ్బులు తిన్నటువంటి వాళ్ళు సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఇవాళ ఏ ఆఫీసర్ అయినా వచ్చి చెప్తాడా ఇంకోటి ఆడు కూడా జైలుకి పోవాల్సి వస్తుంది కదా వాళ్ళని పిలిచి చెప్తారా పోస్టిస్తామంటే వాళ్ళు లొంగిపోతారని వీళ్ళు అనుకుంటారా ఆఫీసర్లని జైల్లో పెట్టించాలని ప్రయత్నం ఏం చేస్తా అంటే ఇంతకుముందు జగన్కి సహకరించారన్నటువంటి పేరుతో కొంతమంది ఐఏఎస్లు జైలులో పెట్టించారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళని పెట్టించాలని చూస్తున్నారు కానీ వదిలిపెట్టాలని ఏమనుకోవట్లేదు అక్కడ దాన్ని లేదు అప్పుడేదో అన్యాయం జరిగిపోలేదు అప్పుడు అంతా చాలా న్యాయం జరిగింది అక్కడ అన్నటువంటి ఇవాటికి కూడా నిస్సిగ్గుగా అక్కడే ఏది అస్సైన్డ్ ల్యాండ్స్ వీళ్ళే రాసుకొస్తారు అస్సైన్ ల్యాండ్ అక్కడ పీకేశారు ఇక్కడ పీకేశారు అక్కడ అసైన్డ్ ల్యాండ్స్ అన్నిటిని మింగేస్తే దానికి పదకొండు వేల ఎకరాల అస్సైండ్ ల్యాండ్స్ తినిపడేస్తే ఐదు వేలకి పదివేల ఐదు లక్షలకి పది లక్షలకి అమ్మామని స్వయంగా బాధితులు చెప్తే అమ్మినటువంటి మధ్యవర్తే రియల్ ఎస్టేట్ వాడే ఓపెన్గా చెప్తే అట్లాంటి దానికి తర్వాత వాళ్ళకి నేరుగా భూములు కూడా ఇచ్చేసేస్తాయి గవర్నమెంట్ అంతకంటే పెద్ద కుంభకోణం భారతదేశ చరిత్రలో ఏమైనా ఉంటుందా ఎస్సైండ్ భూములు బహిరంగంగా కొనేసుకుని ఆ కొనుక్కున్నటువంటి వాడికి ప్రభుత్వం భూమి ఇవ్వడం అన్నటువంటిది ఎక్కడన్నా జరిగిందా ఓసీలకి ఇవ్వడం అన్నటువంటిది భారతదేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు అలాంటి దాన్ని కూడా హషప్ చేసి మూసేసి మాయ చేసి ఇట్లాంటి దొంగ వార్తలు రాసి ప్రజలకి నిజాన్ని అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా చెప్పడంలో ఆఫ్ చెప్పాలి నిస్సిగ్గుగా జర్నలిజాన్ని పాతేస్తున్నటువంటి వేళ గొప్ప విశేషమే అనుకోవాలి ఇక్కడ ఇకపోతే